ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న అన్ని రాజకీయ పార్టీలతో నిర్వహించతలపెట్టిన బంద్ను జయప్రదం చేయాలని అఖిలపక్షం కోరింది. ఈ బంద్కు వాణిజ్య వ్యాపార సముదాయాలన్నీ సహకరించాలని పార్టీలు కోరాయి. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తే వారికి ఎంతో ఊరట లభిస్తోందని విపక్షాలు మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజానీకానికి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము, టీఆర్ఎస్ పార్టీ మినహాయిస్తే అన్ని రాజపక్షాలు కూడా కలిసి ఇవాళ తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రాబోయేటువంటి తరాలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చే విధంగా మొట్టమొదటిగా అసెంబ్లీ సమావేశాలలో 30 మంది శాసనసభ్యులను ఏకకాలంలో 5 నిమిషాల్లోనే సస్పెండ్ చేయడము, అసెంబ్లీని వాయించినటువంటి దుష్ట సంప్రదాయం కొనసాగించినటువంటి కేసీఆర్ వల్ల రైతాంగం ఉపశమనం జరగలేదు కనుక అసెంబ్లీ సమావేశాల రోజుల్లోనే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు 4 సంవత్సరాల్లో చెల్లించేటటువంటి 100,000 రూపాయల రుణమాఫీ 48,000 రూపాయలు ఖాళీ వడ్డీకే సరిపోతుంది, 52,000 రూపాయలు రుణమాఫీ జరుగుతుందని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో చెప్పి ఏకకాలంలో 8,500 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు రుణమాఫీ చేయాలని చెప్తే మేము చర్చ జరిగింది, మేము ఇవి చేస్తాం అవి చేస్తామని ముఖ్యమంత్రి గారు 2 గంటలు తన అనర్గళంగా మాట్లాడినటువంటి దాంట్లో కొండను తొవ్వి ఎలుకను